అదేం లేదు గురుగారు, అదే ఇక్కడ నుదుటి మీద వేడిగా ఉండిద్దని చెప్పడానికి అప్పుడప్పుడు వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్ళినట్లు, పై నుంచి కిందకు వచ్చినట్లు, శరీరం అంతటా ప్రవహిస్తున్నట్లు ఇలా ఉంటూ ఉంటుంది. అయితే నువ్వేంటంటే ఇప్పుడు దానిని అలా అలా అనిపించినప్పుడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చెప్పావు కదా నీకు టైం, అలా వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి చక్కగా. అర్థమైందా? దాని గురించి ఎక్కువగా నువ్వు ఇంకా ప్రస్తావించకూడదు అన్నమాట. ఇవేంటంటే నాన్న ఇంకోటి చెప్తా చూడండి చాలా జాగ్రత్తగా. ఇవి మా నాయనమ్మ చెప్పేది సాధనలో. ఇది నేను సాధన కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాను, అలాగే వినండి ఓకేనా, అర్థం చేసుకోండి. తపస్వి తన తపస్సు యందు పొందేటువంటి తపో అనుభవములు పతివ్రత తన భర్తతో పొందుతున్నటువంటి అనుభవముల వంటివి. పతివ్రత అట్టి అనుభవములను ఇతరులకు తెలుపదు కదా, తెలిపితే ఎవరికి తెలుపుతుంది? భర్తకే తెలుపుతుంది. కావున సాధన యందు పొందబడుతున్నటువంటి అనుభవములు అమితమైన అతి సన్నిహితమైన ఆత్మదేవత యొక్క అనుగ్రహము వలన పొందబడుతున్నటువంటి ఆంతర్య అనుభవములు, మోస్ట్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ కావున వాటిని 10 మందిలోనూ బహిరంగపరచి ఆత్మదేవత యొక్క శీలమును పాడు చేయకుము. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్తే ఎవరికి చెప్పాలి? విన్నారా నా తెలుగు మీకు అర్థమవుతుందో లేదో? సరే అర్థమవుతుంది. చెప్తే ఎవరికి చెప్పాలి? గురువుకు చెప్పాలి, అంతే. అర్థమవుతుందా? ఏమవుతుందంటే ఇక్కడ, అందుకనే ఇక్కడ ఈశ్వరో గురురాత్మేతి అన్నారు. అయితే ఇప్పుడు మనం ఒక బృందంగా ఉన్నాం కదా, ఇప్పుడు మనం 1, 2, 3, 4, 5, 6, 7 మనందరం కూడా నాయన తపస్య పరివారంలో ఉన్నటువంటి వాళ్ళమే, తప్పేమీ లేదు ఇక్కడ. కాకపోతే అంత పవిత్రంగా కాపాడుకోవాలి అని ఇక్కడ దీనిలో ఉన్న భావన. అర్థమవుతుందా? అడిగిన వాడికి, అడగని వాడికి అడుగుతారు, పక్కన కూర్చొని ఇవే అడుగుతారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు కళ్ళు మూసుకుని కూర్చున్నావు అనుకో, కొంతసేపు నిన్ను అబ్జర్వ్ చేస్తారు, చూసిన తర్వాత వస్తారు, నేను పక్కన కూర్చొని కూర్చుంటారు. కూర్చొని బాబు మీరు ధ్యానం చేస్తారా? మరి అప్పుడు చేస్తున్నది అదేగా, రెడ్ హ్యాండెడ్గా దొరికాం మనం. మరి అదే చేస్తున్నాం కాబట్టి మనం ఏమంటాం? చేస్తామండి, చేస్తానండి, చేస్తూ ఉంటానండి అంటాం. మీకు ఏమన్నా అనుభవాలు కలుగుతున్నాయా? ఆ కలుగుతూ ఉంటాయి. ఏది మీకు ఏం అనుభవాలు కలుగుతున్నాయో చెప్పండి. నేను ధ్యానం చేస్తూ ఉంటాను, నాకు అనుభవాలు కలగవండి. నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ప్రోత్సాహం లేదండి, ఇలాంటి వాళ్ళు తగులుతారు. నువ్వేదో పెద్ద చెప్పకపోతే పెద్ద పాపం చుట్టుకుంటుంది ఇప్పుడు మనకి అని చెప్పిన ఉద్దేశంతో ఏదో 4-5 చెప్తావు, నీ అనుభవాలు కూడా చెప్పి పారేస్తావు. నేను సాధనలో నేర్చుకున్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఈ మాయకి దొరకకుండా మనం ఎలా తిరగాలి. ఇప్పుడు చుట్టూతో మాయేనండి నాయన, చుట్టూతో ఉన్నది మాయే, ఇంక్లూడింగ్ నీ శరీరం మాయే. దీనిలో ఒక్కటే, ఇది కానిది ఒకటి, ఏదో నిరంతరం ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఒకటి ఉంది, అదే నీకు ఇక్కడ కవచం. అదే నీకు కవచం. ప్రపంచమంతా ఒక్కటై పోరాడుతూ ఉన్నా నీకు కవచంగా నీదై, నీ కొరకు నీ పక్కన నిలబడి నీకు తోడుగా ఉంటున్నటువంటిది ఈ ఆత్మదేవతయే. మనము ఈ మాయ నుంచి బయటపడాలి అంటే మనము ఆత్మదేవత యొక్క సాన్నిహిత్యమును పొందాలి. ఆమె యొక్క ప్రకాశములోనే తాం విభాస సర్వమిదం విభాతి, తాను ప్రకాశిస్తోంది కాబట్టే ఇదంతయు ప్రకాశిస్తోంది కాబట్టి ఈ మాయ కూడా తనకి అధీనమై ఉన్నది కాబట్టి
తన మాయను తను తొలగిస్తే తప్పించి వేరే విముక్తి లేదు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఆమె యొక్క పాదాల నుంచి దాటిపోవలసినదే. అది ఇక్కడ అందుకనే రాముడు సీతారామాంజనే సమాధానంలో అదే చెప్తారు. రాముడు అందుకనే ఫస్ట్ సీతాదేవి చెప్పించారు మాయను దాటించడం, తారకం తారకం అంతా మాయను ఎలా తొలగించుకోవడం, మహామాయ ఆంజనేయ స్వామికి మాయను తొలగించుకోవడం చెప్తోంది. సీతాదేవి మహామాయ, ఆంజనేయ స్వామి మాయలో ఉన్నాడు, రాముడు శుద్ధ సత్తా. ఈ శుద్ధ సత్తా చెప్తోంది, ఓ మహామాయి నీ మాయలో చిక్కుకున్నటువంటి నా బిడ్డడైన ఈ ఆంజనేయ స్వామికి మాయను ఛేదించుకొని బయటకు వచ్చేటువంటి ఉపాయాన్ని నువ్వే తెలుపు. అంటే నీ మాయాన్ని నీ మాయను తొలగించడానికి ఉపాయం ఏంటో నువ్వే చెప్పు అని చెప్తోంది అనమాట. ఇప్పుడు చెప్తున్నాడు రాముడు. అందుకనే తన మాయను తాను తొలగించితే తప్ప, అంటే ఇక్కడ ఏంటి మాయ అంటే, ఇప్పుడు నువ్వు ధ్యానంలో ఉన్నావు, ఆలోచనారహితమైనటువంటి ఒకనొకరికమైనటువంటి స్థితిలో నిన్ను నీవు దర్శించేటువంటి ఆ తరుణములో తన బ్రహ్మాస్త్రం ఒకటి ప్రయోగిస్తుంది, దెబ్బకు వశమైపోతావు, మళ్ళీ వెనక్కి జారిపోతావు. మళ్ళీ ఆ స్థితికి ఎక్కడానికి ఎంత టైం పట్టచ్చు? అందుకనే తపస్సు అనేటువంటిది అతి దుర్లభం, చాలా కష్టం. మళ్ళీ అక్కడి నుంచి పడిపోతుంది, దరియలను తోసేస్తుంది, మళ్ళీ ఆ స్థితికి చేరాలి. తెలుసుకోవడంతో అవ్వట్లా, తెలుసుకున్న దానిలో ఆరుఢత్వం పొందడం అనేది ఇక్కడ తపస్సు. తెలుసుకుంటే గంతులేయడంతో సరిపోవట్లా, తెలుసుకోవడమే ముందు ఒక పెద్ద దుర్లభమైన టాస్క్. అది ఎక్కడుందో తెలుసుకోవడం, ఏదో మాంత్రికుడి ప్రాణం ఎక్కడో త్వరలో ఉందన్నట్టుగా ఈ ఆత్మసాక్షాత్కారాన్ని పొందే విధానం, లేకపోతే ఆత్మదేవత యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి విధానం అత్యంత సన్నిహితమై ఉన్నటువంటిది అయినప్పటికీ ఈ ఆత్మదేవతను పొందడం అతి దుర్లభం అవుతోంది, లేకపోతే అతి సులభం అవుతోంది. ఏ రకంగా అవుతోంది అంటే, మనం ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నామనేటువంటి దాని వలన ఇది దుర్లభం అవడమో సులభం అవడమో అవుతోంది. సాన్నిహిత్యంగా ఉండడం అంటే అనన్యాధీనమైన మనస్సుతో ఇతర వ్యాపకములు లేకుండా, ప్రపంచం మీద ఎక్కువ మక్కువ లేకుండా, ఈ రకంగా అన్యమైనటువంటి వాసనలకు తావివ్వకుండా, అనన్యంగా ఏకధారగా ఆతృతతో భక్తితో శ్రద్ధతో నిష్ఠతో ఎవడైతే నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడో వారికే ఆత్మదేవత దర్శనం ఇస్తును అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనం చాలా శ్రద్ధగా ఉండి చేయాల్సినటువంటి సాధన ఇది, చాలా శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధవాన్ లభతే సిద్ధి. ఇంద్రో విశ్వస్య రా